డాక్టర్ గారు, చలికాలంలో చర్మం బాగా ఇబ్బందులు గురవుతూ ఉంటుంది. అవును, ర్యాషెస్ వస్తాయి, తెల్లగా అయిపోవడం, డ్రై అయిపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ కప్పిపుచ్చడానికి ఎన్నో కెమికల్స్ మేము యాడ్ చేస్తున్నాం. మరి మనం ఏమో ప్రకృతిని పాటించే వాళ్ళం కదా, ప్రకృతి పరంగా దీనికి ఏదైనా పరిష్కారం ఉందండి? పూర్వం రోజుల నుంచండి మన తాత ముత్తాతలందరూ అసలు తెల్లగా కాకుండా చలికాలం ఒక స్పెషల్గా స్నానాన్ని చేసేవారండి. నేను ఇది చాలా సంవత్సరాల నుంచి ఆచరిస్తూ కొన్ని లక్షల మందికి చెప్పిన స్నానం టెక్నిక్ ఇది. స్నానానికి వెళ్లే ముందు కొబ్బరి నూనె రాసుకోండి. స్నానం గోరువెచ్చని నీళ్ళలో మీకు కావలసినట్టు కొద్దిగా మాదిరి వేడి నీళ్ళు చేయండి. చని నీళ్ళే చేయడం లేదు. బావిలో నీరు, బోర్ నీరు లాంటిది అయితే వెచ్చగా ఉంటుంది కాబట్టి ఆ నీరైనా పోసేసుకోండి. ఒళ్ళంతా తడిపిన తర్వాత ఒక మెత్తటి తెల్లటి టవల్ విడిగా పట్టుకెళ్ళండి. ఈ మెత్తటి నాప్కిన్ లాంటి తెల్లటి టవల్తో పిండేసి నీళ్ళల్లో ఆ గుడ్డ పెట్టి ఒళ్ళంతా రుద్దుకోండి. సబ్బు మానేసి రుద్దండి. ఈ చలికాలం సబ్బు వాడకండి. ఈ గుడ్డ పెట్టి రుద్దుకునేసరికి పిండిన గుడ్డకి కాస్త ఫ్రిక్షన్ గట్టిగా ఉంటుంది తరగదు కాబట్టి చక్క దానివల్ల ఇట్లా రుద్దుకుంటుంటే మీ మురికంతా వచ్చేస్తుంది. మండకుండా నూనె బలి ఉపయోగపడుతుంది. 90% నూనె జిడ్డంతా శుభ్రంగా గుడ్డకే వచ్చేస్తుంది. ఇక ఒళ్ళంతా రుద్దుకోవటం 5-10 నిమిషాలు అయిన తర్వాత చక్కగా మళ్ళీ 5-6 చెంబులు 10 చెంబులు స్నానం, మంచినీళ్ళు పోసేసుకోండి, పొడి గుడ్డ పెట్టి తుడిచేసుకోండి. ఈ టెక్నిక్ అప్లై చేస్తే ఎంత చలికాలంలో ఉన్నా మీరు అసలు ఈసారి చలికి మీ చర్మం తెల్లగవటం కానీ పగలటం కానీ మండటం కానీ జరగదన్నమాట. ఇది నాచురోపతి స్నానం టెక్నిక్. ఈ 4 నెలల చలికాలం సబ్బులు మానేయండి. సబ్బుల వల్ల ఆ కెమికల్ ఎఫెక్ట్కి పైనుండే స్కిన్ ఇంకా ఇరిటేట్ అవుతుంది. అందుకని ఈ స్నానం టెక్నిక్ మీరు ఉపయోగిస్తే ఎంత బాగుందని తెలుస్తుంది. నేను చెప్పిన స్నానం టెక్నిక్ ఒక్కరోజు చేయండి, మీరు అసలు వదలరేక, అంటే 1 డేలోనే మీకు రిజల్ట్ కనపడుతుంది. అసలు ఎంత వేడి వచ్చేస్తుందంటే గుడ్డ పెట్టి ఒళ్ళు రుద్దుకుంటుంటే స్నానం చేసేటప్పుడే మీ చలి అంతా పోతుంది. ఇక అలా ఉపయోగపడే బలే హీట్ టెక్నిక్ ఈ స్నానం టెక్నిక్.